సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియడం జరుగుతుంది. ఇక విషయంలోకి చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాల మెరిట్ జాబితా ఎప్పుడు అనే మెయిన్ టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. నిరీక్షణలో అభ్యర్థులు అని చెప్పి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల ప్రతిభావంతుల జాబితా కోసం మెరిట్ లిస్ట్ కోసం అభ్యర్థులు నిరీక్షణ తప్పడం లేదు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పి విభాగాల్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్మ్యాన్, జైళ్ల శాఖలో వాటర్ పోస్టుల భర్తీ కోసం తుది రాత పరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలు విడుదలై 22 రోజులు గడుస్తున్నా నేటికి ప్రతిభావంతుల జాబితా విడుదల కాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయా విభాగాల్లో 2,763 పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్షకు 64,575 మంది అయితే హాజరయ్యారు. కాగా వీరిలో 58,007 మంది అర్హత సాధించారు. వీరిలో 53,509 మంది పురుషులు, 44,498 మంది మహిళలు సగటున ఒక్కో పోస్టుకు 21 మంది వరకు పోటీ పడుతున్నారు. వీరిలో అత్యధిక మార్కులు పొందిన వారికి వర్తించే రిజర్వేషన్, ఆ విభాగానికి కేటాయించిన పోస్టుల తదితర అంశాల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా రూపొందిస్తారు. అందులో తొలి 2,763 స్థానాల్లో ఉన్నవారు ఉద్యోగాలకు అయితే ఎంపికవుతారు. నోటిఫికేషన్ విడుదలై సుమారు 10 నెలలు అవుతుందని, మెరిట్ జాబితాను ఇప్పటి వరకు విడుదల చేయలేదని, వెంటనే విడుదల చేయాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, 2,763 పోస్టులకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుడు డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది రావడం జరిగింది. కాకపోతే మెరిట్ లిస్ట్ అయితే ఇంకా ప్రకటించలేదు. ఈ మెరిట్ లిస్ట్ని వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.